ఇప్పుడు ఈ ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి స్థితులు వస్తాయి ఒక ధ్యానికి రకరకాల స్థితులు వస్తాయి శరీరం తేలికగా అయిపోయినట్టు అనిపిస్తుంది శరీరం నుంచి మనం ఎక్కడో ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది ఏవో మనకి ధ్వనులు వినబడుతుంటాయి సంగీతాలు వినబడుతుంటాయి అనాథ శబ్దాలు వినబడుతుంటాయి మనకి లోపలంత శక్తి సంచారం తెలుస్తుంటుంది లేని నొప్పులు వస్తుంటాయి ఉన్న నొప్పులు పోతుంటాయి లేని నొప్పులు వస్తాయి వస్తాయి హలహలం ఫస్ట్ వస్తుంది కదా తర్వాత అమృతం వస్తుంది అమృతం ఇందులో కూడా అంతే ఆ నొప్పులు అంటే బాడీ పెయిన్ బాగా తట్టుకోలేనంత వస్తాయండి చచ్చిపోయేంత వస్తాయి అంటే మొత్తం బాడీ అంతా ఇలా పిండేసినట్టు చేసి చూడు స్వామి అంటే డిపెండ్స్ అపాన్ నువ్వు గత జన్మలో పాపివా పుణ్యుడివా గత జన్మలో పాపాలు చేసుకుంటే ఈ జన్మలో పిండేస్తుంది నీ గత జన్మలో అవి గత జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో ఏ హాయిగా ఉంటుంది నీకు అసలు ధ్యానం చేసినట్టు తెలియదు అవి కూడా నమ్ముతారా మీరు గత జన్మలు పునర్జన్మలు మీ సంగతి అంటే అంటే కాస్త అంటే మామూలుగా ఈ సిద్ధాంతంలో ఒక మనిషి నమ్మినా నమ్మకపోయినా అవి ఉన్నాయి వాటి కంటిన్యూషన్ ప్రభావమే ఈ జన్మ అంటే మనుషులే మనుషులే పుడతారా సార్ లేకపోతే ఈ ఈ పురాణాలు చదివేటప్పుడు నువ్వు పాపం క్రిమి కీటకాదులై పుడతావు అని ఇట్లా అంతా అంటారు కదా అది భయపెట్టడానికి కొంచెం చెప్పింది చేస్తాడు అంతే అలా చెప్తే కానీ వీడు భయపడ్డాడు ఇప్పుడు నేను మానవ జన్మ ఎత్తాను కదా సార్ అంటే పోయిన జన్మలో కూడా నేను మానవుడై ఉంటానా వచ్చే జన్మలో కూడా నేను మానవుడు అవుతానా ఇది రకరకాల మనుషులకు రకరకాల విధంగా ఉంటుంది ఓకే కానీ బై అండ్ లార్జ్ ఒకసారి మానవ జన్మ వచ్చిన తర్వాత అది ఆ పరంపర కంప్లీట్ అయ్యేంత వరకు అంటే అందులో ముక్త స్థితి వచ్చేంత వరకు అందులోనే ఉంటాడు